పోరాటం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటది అది రాజకీయ పార్టీ పరంగన మా ప్రజలు అక్కడికి చేరడం కోసం ఏ వాహనాలు అవసరమైతే ఆ వాహనాలు ఎక్కుతాం లేకపోతే మేమే 4 పైల గిరక తయారు చేసుకొని పోవాలనుకుంటే పోతాం సుదీర్ఘమైన ప్రయాణంలో నేను నాగార్జున సాగర్ ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నానా నేను పోటీ చేయాలనా వద్దా లేకపోతే మా మిత్రులను ఎవరన్నా పెట్టాలా లేకపోతే ఇంకేమైనా చేయాలనేది మా టీం నిర్ణయం తీసుకుంటాం అంటే ఈ మిత్రుల ఆలం నెక్స్ట్ కూడా మీరు చేస్తారు ఖచ్చితంగా ప్రతి రాజకీయాన్ని ప్రజల అవసరాల కోసం వాడుతూనే ఉంటాం అంటే మేము ఆ సైన్యాన్ని తయారు చేసే పనిలోనే ఉన్నాం ఆ సైన్యం పూర్తి స్థాయిలో తయారైన తర్వాత ఇప్పుడు మాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ మా సైన్యం పైన ఉంటది ఏ వర్గాల మద్దతు చేస్తారు ఏం కథ అనేది వాటిపైనే టార్గెట్ చేస్తారు మేము అంతకు రెట్టించిన స్థాయిలోనే సమాధానాలు కూడా చెప్తూ వస్తాం సైన్యం తయారీ పనిలో ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు కొద్దిమంది 10% మందినే చేయగలిగాం ఇంకా పూర్తి స్థాయిలో చేసిన తర్వాత అసలైన యుద్ధం ఉంటుంది ఓట్లు చీల్చుకోవడం అనేది కాదు నేను ఒక నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు వాళ్ళు ఓట్లు చీల్చడం వల్ల మేము 3% తక్కువ ఓడిపోయామని చెప్పడానికి వీలేదు వాళ్ళకి పోటీ చేసే హక్కు ఉంది పోటీ చేయాలని కోరుతా ఉన్నా ఎక్కువ మందికి పోటీ చేసే అలవాటు రావాలి ఆ తత్వం నేర్పించాలి ఓటర్లు ఓట్లు ఎంచుకునే లీడర్లుగా కూడా ఎదగాలని కోరుకుంటున్నాం కాబట్టి నేను దాని పెద్దగా పట్టించుకోను अभी चीलिपोवडमा लेकपोते पेलिपोवडमा अनेदि कादु मा आकांक्ष इवाल तीन्मार मल्लन्न पोलिंग केंद्रंलो कूर्चुन्नट्टु कादु ఒక సామాన్యుడు తన ప్రతినిధిని ఆడ కూర్చోబెట్టి 5 రోజుల పాటు ఈ ప్రభుత్వాన్ని ముల్లుకర్ర పెట్టి పొడుస్తా ఉండు 5 రోజుల పాటు ఈ ప్రభుత్వాన్ని ముల్లుకర్ర పెట్టి పొడుస్తా ఉండు రాత్రి పగలు తేడా లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముల్లుకర్ర పెట్టి పొడుస్తా ఉండు తీన్మార్ మల్లన్న కాదు అక్కడ కూర్చున్నది ప్రజలు కూర్చున్నారు ప్రజలు కౌంటింగ్ కేంద్రంలో కూర్చోని ప్రశ్నిస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఎన్నికలు పారదర్శకంగానే జరిగాయని అనుకుంటున్నారు ఇయ అయిపోయిన పెన్లికి తాయిలాలి ఎందుకు ఇంకా గతంలో మీరు ఆడ ఆడుకోలేదు ఇంకా గతంలో ఏంది బాజప్త వీడియోలు బయటపెట్టినా దొంగ ఓట్లు నమోదు చేసిన వీడియోలు బయటపెట్టినా ఫేక్ ఓట్లు 17000 తయారు చేసినని పెట్టినా ఇలా 17000 ఫేక్ ఓట్లు లేకపోతే పల్లరాయేశ్వరరెడ్డి గెలుస్తుండేనా రైట్ సమస్య పరిష్కారానికి దారి చూపే పార్టీలకు ఏం చేసిరో ఇయాల ఈ ఎన్నికల్లో ప్రజలు చూస్తున్నారు కదా తీన్మార్ మల్లన్న సమస్యలు పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవాల మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాదు అవసరం వచ్చిన చోట కట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏ పేదవాడు కూడా ఆకలితో నలమటించకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం మేము మాటలు కేవలం ప్రశ్నలు కాదు వాటికి సమాధానాలు కూడా వెతికే పనిలో ఉన్నాం అతి త్వరలోనే అతిపెద్ద సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాం పల్ల మీద ఏం పోరాటం అండి కేసీఆర్ మీద నా పోరాటం అవును కేసీఆర్ చుట్టాలు పెట్టిన కబ్జాలు పల్లరాయేశ్వరరెడ్డి పెట్టింది 0.5% కాదు 3 లక్షల ఎకరాలు కబ్జా పెట్టిరు కేసీఆర్ చుట్టాలు మరి అది దియోదా మావలకు పంచొద్దా పల్లది ఎంత 0.15 ఎకరాలు అడ తెల్లాపూర్ కాడ మైహోం రామేశ్వరరావు 1 కోటి రూపాయలు మింగిండు మరి దాన్ని దియోద్దా ఇదంత బాకీ ఉంది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా ముంగట 39వ అభ్యర్థి ఏ పార్టీ లేకుండా ఇక్కడ రెండో కాలంలో చివరి ఉన్న అభ్యర్థి సీమార్ మల్లనకి ఇంత ప్రజాదరణ రావడానికి కారణం అంటే ప్రజలు పార్టీలను నమ్మలే మల్లన్న మీరంతే మల్లన్న పనిచేస్తాడు మల్లన్న పరిష్కరిస్తాడు మల్లన్న ప్రశ్నిస్తాడు కాబట్టి ఇవాళ ప్రజలు 39వ నెంబర్ 7 ఉంది బ్యాలెట్లో అని ఎంకులాడుకొచ్చేసుకున్నారు గతంలో కూడా మల్లన్న పోటీ చేసింది ఎస్ అప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు నేను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థం కాలేకపోయినా ఇప్పుడు మల్లన్న ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ప్రజల హృదయాల దగ్గర దాకా పోగలిగినాం నేను అప్పటి మల్లన్న అట్లే ఉండి ఇప్పటి మల్లన్న అట్లే ఉండు కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉంది ప్రజల దగ్గరికి మేము పోయి వాళ్ళ మనస్సులను ఒప్పిస్తా ఉన్నాం ఇట్లా జరుగుతుంది ఇదంతా వ్యవహారం జరుగుతుంది మీరు దయచేసి ఇది ఆలోచించండి అని మేము నిజాలు చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతా ఉన్నారు కాబట్టి ఈ మేము ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు కొంత అప్డేట్ అయినాం 100% ఫక్తు రాజకీయాలు చేస్తాం 100% రాజకీయాలు చేస్తాం మేము ఓట్లు వేయం ఓట్లు వేయించుకునే రాజకీయాలే చేస్తాం
బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కదా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని. ఆ పొలిటిక్ ఆ మాస్టర్ కీ కోసం ఆ తాళం చేయి కోసమే తిరుగుతున్నాము. ఆ తర్వాత బడ్జెట్ ఉన్న తర్వాత తాళం తీసి మామూలుగా బడ్జెట్ పంచుదామని తిరుగుతున్నాం. పల్లా రాజేశ్వరరెడ్డి ఇప్పుడు దొంగోట్ల పెట్టే సాటుకు దాచిపెట్టిండు ఆ తాళం చేయి, అందుకోలేకపోయినాం. మరోసారి ప్రయత్నం చేస్తాం. పార్టీలనే ఆహ్వానం ఇస్తున్నా, ఇప్పటికైనా ప్రజాసేవ చేద్దాం, రండి నాతో కలిసి రమ్మని చెప్పి పార్టీలను ఆహ్వానిస్తున్నాను. పార్టీలు నాతో పొత్తు పెట్టుకోండి, ప్రజలతో పొత్తు పెట్టుకోండి అని చెప్తున్నా. ఇంకా ఏం పాడైన పార్టీలు, ఏ పార్టీని ఆదరిస్తామన్నారు జనం? ఏ పార్టీల బొర్రాలు ఇంకా పోయి ప్రజలంతా ఓదిక్కుంటే పార్టీలు ఇంకో దిక్కుండే.